తండ్రి నుండే సేవా గుణమొచ్చగా తరాలు మారిన సేవకు చెరగని చిరునామగా జనమే తన కుటుంబమని జనం మధ్య నిలిచగా జగనన్న బాటలో నాడుగులేసి నాడుగా ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత గ్రేటర్ అయిన తర్వాత కూడా గత చరిత్రలోని పరిస్థితుల్లో కూడా ఏ కార్పొరేటర్ అయినా తన ఎన్నికైన తర్వాత కార్పొరేషన్ నుంచి ఎటువంటి మూల్యం తీసుకోకుండా జీతం తీసుకోకుండా అక్కడి నుంచి కనీసం మంచినీళ్ళు కూడా ఆశించలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈసారి జీవీఎంసీ అరవి వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి పివి సురేష్ గారు. ఇది ఆయన రికార్డు ఒక చరిత్ర. అసలు ఆయన అలాగా చేయడానికి కారణం రెండది, ఇక్కడ బ్లడ్ క్యాంప్ ద్వారా ఇంచుమించుగా 10,000 మందికి పైగా ఉచితంగా రక్తదానం చేసి ఒక రికార్డు సృష్టించిన మహావ్యక్తి. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆదార్ ఆనంద్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు 60వ వార్డులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అన్న విషయాన్ని సురేష్ గారు అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. ముందు మీకు అభినందనలు తెలపాలి. ఎందుకంటే నాకు తెలిసి నేను ఇక్కడ పుట్టి పెరిగాను. కార్పొరేషన్ అంటే మున్సిపాలిటీ గ్రేటర్ ఏమో సార్, మూడు నేను నా జీవితంలో అంటే చిన్నతనం చూస్తాను. నేను నా జర్నలిజంకి వచ్చి ఇంచుమించుగా 25 సంవత్సరాలు అవుతుంది. 25 ఏళ్ళలో పెద్ద పెద్ద ఛానల్లో పనిచేసి వచ్చాను. కానీ అంటే ఒక కార్పొరేటర్ ఈ స్థాయిలో అంటే ప్రభుత్వానికి ప్రభుత్వం దగ్గర నుంచి రూపం తీసుకోకుండా సేవే పరమావధిగా పనిచేసిన వ్యక్తుల్లో మీరు నిలిచారు. అభినందనీయం. మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారండి? నేను పుట్టింది విజయవాడ, కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్లో డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత చెన్నై ఏఎంఐఏ చేశాను. తర్వాత ఎస్పీసీఎల్ కాంట్రాక్ట్స్ నిమిత్తం విశాఖపట్నంలో 5 ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది. సార్, రాజకీయాల్లో ఎప్పుడు వచ్చారు గారు? రాజకీయాల్లోకి వచ్చి ఒక 10 ఇయర్స్ అవుతుందండి. అంతకుముందు ఫస్ట్ నుంచి కూడా అది ఒకటే ఆలోచన, నాకు తెలిసిన ఏ వ్యక్తి కూడా రక్తం లేకుండా చనిపోకూడదు. అది నా కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్. నేను ట్రస్ట్ పెట్టింది కూడా ఉదుదులో సర్వీస్ చేశాను. ఎవరికి ఆపదన్నా తోటి కాంట్రాక్ట్ పక్క కాంట్రాక్ట్ వర్కర్స్కి కానీ నా వర్కర్స్కి కానీ ఏ ఆపదన్నా ఒక ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. మా ఫాదర్ ఒక కమ్యూనిస్ట్ లీడరు, బేసిక్గా అది ఫస్ట్ నుంచి అది వాయిస్ కూడా కొంచెం ప్రశ్నించే తత్వం ఎక్కువ ఉంటుంది, నాకు అలవాటు అయిపోయింది. ఆ బ్లడ్లోంచి పోదు కదండి ఎవరికి, అది ఒకటి ఉంది. ఏదో పబ్లిక్ సర్వీస్ చేయాలని ఒక ఆలోచన. ఏమైందంటే ట్రస్ట్ పెట్టడం, ఒక పక్కన మన కళ్ళ ముందు ఒక ప్రసవ వేదంతో బాధ ఒక తల్లి కానీ, యాక్సిడెంట్ అయ్యి గాయాలపోయిన ఒక తమ్ముడు కానీ, రక్తంలో అవసరం ఉన్న ఏ వ్యక్తి కూడా మనకు తెలిసినంత వరకు ఎవరో చనిపోకూడదు రక్తం లేకుండా అనే కాన్సెప్ట్. అదేవిధంగా అనాథ సేవలు ఉంటాయి, వాటి క్రిమేషన్స్ కూడా చేస్తుంటాను. నా ఆలోచన ఏంటంటే ఎవరికైనా ఏదో తల్లిదండ్రులు జన్మనిచ్చి ఉంటారు, జన్మనివ్వకుండా ఎవరు జన్మించరు. అలాగే వీళ్ళు కూడా ఎవరో ఒకరు జన్మనిచ్చి ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక అనాథల కింద ఒక బెగ్గర్స్ కింద ఇక్కడ చనిపోతుంటారు వచ్చి ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. అందుకని మల్కాపురం కానీ గాజువాక్ స్టేషన్ నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా ఎవరు అనాశం ఉన్నా నేనే క్రియాకర్మలు చేయడం అలవాటు అయింది. అంటే మనం ఒక అనాథ కింద ఎవరు వెళ్ళకూడదని దగ్గరుండి చేస్తుంటారు, అదొకటి. సురేష్ గారు ఎవరి స్ఫూర్తి ఎవరి స్పందనతో బ్లడ్ క్యాంప్ అంటే బ్లడ్ క్యాంప్ ద్వారా ఈ రక్తం ఇద్దామన్న ఆలోచన మీకు వచ్చింది? మొదట నేను పెట్టినప్పుడు అయితే చూస్తుంటే కేజీహెచ్కి అప్పుడప్పుడు ఫ్రెండ్స్గా వెళ్తున్నప్పుడు అక్కడ వాతావరణం చూస్తే బ్లడ్ కోసం ఇంకా ఈ మధ్య అవేర్నెస్ వచ్చింది. ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ చాలా ఒక బ్లడ్ వాళ్ళంటే వాళ్ళ కారులో తీసుకెళ్ళి బతిమాలుకుని వాళ్ళకి భోజనాలు పెట్టి డబ్బులు ఇచ్చి కూడా తీసుకెళ్ళే రోజులు ఉండేవి. ఇప్పుడు నేను నాకు అందించిన తర్వాత నాకు వినోద్ బాలు అని ఫస్ట్ పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర ఇక్కడ కుర్రవాళ్ళు కొంతమంది ఉంటారని వాళ్ళతో మేము స్టార్ట్ చేసాం. అసలు ట్రస్ట్ స్టార్ట్ చేద్దాం,
10 మందికి బ్లడ్ ఇద్దామని. బ్లడ్ క్యాంప్స్ జనవరి 26 పెట్టుకున్నాను. ఆ డేట్ కూడా ఎందుకు పెట్టుకున్నానంటే, భారత రాజ్యాంగాన్ని మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి అసమానతలు తొలగించాలని ఆయన రాశారు ఆ రోజు. అదే రోజు ఎందుకు చేస్తానంటే, బ్లడ్కి కులం మతం జాతి ఏ ఉండవు, పార్టీలు ఏ ఉండవు, ఓన్లీ గ్రూప్స్. బ్లడ్ డొనేషన్ ద్వారా మనమందరం సమానమే అనే ఆలోచన నాకు రావడం, అందుకే మదర్ తెరిసా, అబ్దుల్ కలాం, అంబేద్కర్ గారు మూడు ఫోటోలు పెట్టే నేను చేస్తూ ఉంటాను. ఇంకెవరిది కూడా ఏ పొలిటికల్ ఫోటో పెట్టను, నా ఫోటో కూడా ఉండదు. ఆ డొనేషన్ క్యాంప్లో కూడా ఫస్ట్ బ్లడ్ నేను ఇస్తాను, నాకు అలవాటు అది. నేను ఇప్పుడు 53 times బ్లడ్ ఇచ్చాను. నేను ఎప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఏమందుకు అందరూ ప్రౌడ్ టు బి ఇండియన్, ప్రౌడ్ టు బి ఇండియన్ అంటారు, నేనైతే ప్రౌడ్ టు బి బ్లడ్ డోనర్ అంటాను. ఎందుకు ఈ మాట అంటారంటే, మనం ఇచ్చిన రక్తం ఎవరో శరీరంలో ప్రవహించి వాళ్ళు బతికారంటే అంతకన్నా గర్వం ఏంటది. అదే కాన్సెప్ట్తో నేను 188 నుంచి స్టార్ట్ చేసి 500, 600, 800 ఇలాగా 999, 918 ఇలా చేసుకుంటూ ఒక 10,000 యూనిట్ల వరకు మనం ఇవ్వగలిగాం. ఐఆమ్ హ్యాపీ ఫర్ దట్. ఇది ఏ సంవత్సరం మొదలు పెట్టారు మీరు? 2013 అండి. 13 నుంచి చేస్తున్నాం. నుంచి ప్రతి ఏడాది జనవరి 26 ఫిక్స్ డేట్ అండి. యాక్చువల్గా ఈ సంవత్సరం చేయకూడదు అనుకున్నాము, అమ్మా నాన్నగారు ఈ సంవత్సరంలో చనిపోవడం, కానీ ఈ డొనేషన్ క్యాంప్ ఆపకూడదని చాలా మంది అన్న వల్ల చేస్తాము. వద్దనుకున్న 700 యూనిట్లు వచ్చినాయి, చాలా ఫ్యాన్గా పెట్టిన. ఈరోజు రక్త కొరత లేకుండా చెయ్యి విశాఖపట్నంలో అయితే మటుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. చాలా మంది ఇన్స్పైర్ అయ్యి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం. ఇప్పుడు మీరు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు కదా, అది ఒక బ్లడ్ క్యాంప్ పంపించేస్తున్నారా? అయితే మీ దగ్గర ఆ బ్లడ్ డోనర్స్ మీరు లిస్ట్ ఇస్తే ఎవరికి వచ్చేస్తారంటే ఆ డోనర్స్ని పంపిస్తున్నారా? కాదు సార్, ఇప్పుడు క్యాంప్ పెడతాము. విశాఖపట్నం అన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, రోటరీ కానీ, ఎన్టీఆర్ కానీ, లైఫ్ షేర్ కానీ, ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కానీ, ఇలాగ విశాఖపట్నంలో ఉన్న అన్ని బ్లడ్ బ్యాంక్స్ని పిలుస్తానండి. 9, 9, 10 బ్లడ్ బ్యాంక్ పిలుస్తాను. ప్రతి ఒక్కరికి 100 యూనిట్లు వరకు ఇంచుమించుగా ఇస్తుంటాం. వాళ్ళందరూ కూడా మనకు ఎప్పుడు అవసరమైనా ఒక ఫోన్ కాల్కి వాళ్ళ బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతారు. మనకు బ్లడ్ సప్లై కూడా వాళ్ళు చేస్తున్నారు, కాబట్టి ఇది మ్యూచువల్ అండి. అంటే అన్ని బ్లడ్ బ్యాంకులకి నాకు సంబంధం ఉంది. సురేష్ గారు అంటే మీ ట్రస్ట్ ద్వారా? మీ ట్రస్ట్ ద్వారా వెళ్తుంది. ఓకే, ఇక్కడ దాకా సేవా కార్యక్రమాలు చేశారు, రాజకీయాల్లో ఎందుకు రావాలనుకున్నారు? ఏ సంవత్సరం జాయిన్ అయ్యారు? స్ఫూర్తి ఏమో 10 సంవత్సరాలు అయింది సార్ నాది. 2014 రావడం జరిగింది. అది కూడా ఏంటంటే, సర్వీస్ చేస్తున్నప్పుడు ఏదైనా అవసరం అయితే ఎవరికైనా పబ్లిక్కి అల్టిమేట్గా పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. నేనే నా ఆలోచన సేవ కోసం రాజకీయాలకు వచ్చాను, కానీ రాజకీయం కోసం ఎప్పుడు సేవ చేయలేదు. నా కాన్సెప్టే అది. మీరన్నారు ఇందాక, నేను నా ఎలక్షన్లో కూడా ఒకటే అనేవాడిని, మంచి వ్యక్తి పోటీ అనేవాడిని. ఇప్పుడు కూడా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. భారత రాజ్యాంగం రాసిన మహానుభావుడు అంబేద్కర్ గారు కూడా ఓటనే ఆయుధం ఇచ్చాడు, దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా మంచి వ్యక్తికి ఏమన్నాను. ప్రజలను బ్రహ్మాండంగా ఆశీర్వదించారు, మంచి మెజార్టీతో, 2,000 మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు కూడా దానికి రుణపడి ఉంటాను నేను. అప్పటి నుంచి రాజకీయ ఫస్ట్ ఏ పార్టీలో జాయిన్ అయ్యారు? వైఎస్ఆర్సిపి రత్నాకర్ గారు, దాడి వీరభద్ర గారు నన్ను పిలిచి ఇక్కడ రమ్మంటే, ఒక గురువు గారి కింద, ఒక మంచి వ్యక్తి కింద ఆయన నాకు తెలుసు, ఆయన డైరెక్ట్గా కవర్ పెట్టి రమ్మన్నారు. అప్పుడు జాయిన్ అవ్వడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో చాలా నేను అపోజిషన్లో ఉన్నప్పుడు చాలా జర్నీ చేశాను, పాదయాత్రలో కూడా పాల్గొన్నాను. మరి ఈ మధ్యలో ఎందుకు పార్టీని ఏడవలసి ఎందుకు వచ్చింది? ఏడవలసి అంటే ఇవన్నీ మీకు తెలిసినాయి సార్. ఏంటంటే అసూయ, ఒక లీడర్ ఎవరిని ఎదుగుతుంటే కొంతమంది తట్టుకోలేరు. ఇప్పుడు ఆనంద్ గారి పక్కన నేను ఉంటే కొంతమందికి బాధ, అలాగే ఎవరి ఈగోస్ వాళ్ళకు ఉంటాయి. నా ఆలోచన అంతసేపు ఏంటంటే, లీడర్ అనేవాడు బాగుండాలి, పార్టీ బాగుండాలి, కసిగా పనిచేస్తాం. అది కొంతమందికి ఏంటంటే నచ్చదు, సురేష్ స్పీడ్గా ఉంటాడు, లోకలు మాట్లాడతాడు, అన్నిటికీ ముందు ఉంటాడు అంటారు. దానికి ఈర్ష్యాభావం తప్ప దానివల్ల ఏంటంటే లేనిపోయినవి చెప్పడం. అది ఏ పార్టీకి చేరారు ఆ టైంలో? అప్పుడు నేను విజయప్రసాద్ గారికి నాకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చి, ఆయన వ్యక్తిగతంగా చాలా మంది, నాకు ఆయన పర్సనల్గా లేదు, కానీ కొంతమంది చెప్పిన మాటలు ఆయన వినడం. ఆ రోజున అనివార్య కారణాల వల్ల మనం వెళ్ళడం, తర్వాత అదే విజయప్రసాద్ గారు మళ్ళీ పిలిచి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మంచి మెజార్టీతో గెలిచాం. 60వ వార్డులో స్టార్టింగ్ నుంచి అంటే గత 30-40 ఏళ్ళుగా ఎక్కువగా లోకల్ క్యాండిడేట్లు అంటే పల్లెలు అనుకోనండి, అగ్నికులక్షత్రియులు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా అంటే టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ
ఇప్పుడు మీ వైఎస్ఆర్సీపీ కానీ ఇలా చూసుకుంటే కార్పొరేటర్లు ఎక్కువగా ఉండేది లోకల్లో ఉన్నా, అంటే ఆ సామాజిక వ్యక్తులు లోకలే ఉన్నారు. ఫస్ట్ టైం సురీష్ అక్కడ గెలడానికి ఏ కారణం ఏంటంటే ఓన్లీ సర్వీస్ అండి. నో అదర్, నా నో క్యాస్ట్ నథింగ్. నాకు అన్ని సామాజిక వర్గాలు, అగ్ని క్షత్రియుల్లో నాకు చాలామంది ప్రాణ స్నేహితులు ఉన్నారు. అంటే ప్రాణ స్నేహితులు ఎందుకంటున్నానంటే కులం ఇప్పుడు నేను చూడను. నేను ఇందాకే చెప్పాను, మా ఫాదర్ కమ్యూనిస్ట్, కులం మతం జాతి ఏముండదు. నేను చేసిన రెండు కార్యక్రమాలకి కులాలు ఉండవు, జాతి ఉండదు, మతం ఉండదు. ఏది బ్లడ్ డొనేషన్ కానీ అనాథ సేవలు కానీ, అనాథ సేవలోనే అర్థం ఉంది, వాళ్ళు ఏ కులం మతమో తెలియదు. అనాథ మీన్స్ అడ్రస్లెస్. వాళ్ళకి మనం చేస్తున్నామంటే నాకు అదేం లేనట్టే కదా. ప్లస్ బ్లడ్ కూడా, బ్లడ్ గ్రూపులు ఉంటే తప్ప కులాలు మతాలు ఉంటాయా? అంటే ఎన్నికల్లో నాన్ లోకల్ అనే ఎఫెక్ట్ మీకేమీ అనిపించలేదు? మీకేమీ అనిపించలేదు ఎక్కడైనా ఎవరైనా తప్పు మాట్లాడాలి అన్నది ఏమన్నా మీకు ఆ ఎన్నికల్లో ఎఫెక్ట్ ఏమైనా కనిపించిందా? నాకు అసలు జీరో అండి. ఇంకోటి నా స్వభావం చెప్పనండి, సేవకుడే స్థానికుడు, సేవకుడే నాయకుడు. నా పాలసీ అయితే అసలు రాజకీయం అంటే సేవ అండి. రాజకీయం అంటేనే సేవ. సేవ చేయాలని ఆలోచన ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. కానీ మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో వేరే వేరే వెళ్ళిపోతున్నాయి కులాలని, డబ్బులని, ఇవి చూస్తున్నారు తప్ప నిజంగా సేవాతత్వత ఉన్న వాళ్ళు వస్తేనే రాజకీయాలకు అర్థం పరమార్థం నా దృష్టిలో. అదేవిధంగా అమ్మకు ఇక్కడ ఆనంద్ గారిని ఇచ్చారు. ఆయనకి ఎందుకు ఇంత కష్టపడి పనిచేయాలంటే మాకు కూడా కసిగా పనిచేస్తున్నాం. ఎందుకు మీరు 60వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైన దగ్గర నుంచి ఆ టైంలో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అంటే గణబాబు గారు ఎమ్మెల్యే నెట్వర్క్ కూడా ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆయనే. మీరు ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు వార్డులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటారు. ఏం చేశారంటే ఆయన ఎమ్మెల్యేగా మీ వార్డ్ డెవలప్మెంట్స్కి ఏమైనా నిధులు కేటాయించారా, డెవలప్ చేశారా? అదే నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. గణబాబు గారు ఎలా అసలు ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు? అని గత 5 సంవత్సరాల్లో ఎవరికి ఏం కనబడలేదు. ఇప్పుడు నిధులు కేటాయించడం ఎదురైంది సార్. నేను అడిగేది ఒకటే ఒక ప్రశ్న అండి, మీ మీడియా కానీ, పత్రికేయ మిత్రులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, అదేవిధంగా వైద్య వృత్తి కానీ, ఈ రాజకీయం కానీ, ఈ నాలుగు కూడా ప్రజలతో మమేకమయ్యి ప్రజలకి ఆపద వచ్చినప్పుడు నిలబడాలి, అవునా కాదా? కోవిడ్ టైంలో అసలు తనను గెలిపించిన అంటే ఆయన మంచి మెజార్టీతో గెలిచారు. తన గెలుపుకి అనేక మంది రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మాని టీడీపీ కార్యకర్తల నాయకులు కష్టపడితేనే కదా ఆయన గెలిచింది. వాళ్ళు ఏమైపోయినా కూడా పట్టించుకోలేదు. ఇంట్లో తాళ్ళు కట్టుకుని, తాళాలు వేసుకుని, ఎవరో రావద్దు అని ప్రాణభయంతో ఉండిపోయారు. స్వార్థపూరితమైన ఆలోచనలు. నేను అడుగుతున్నా, అంత ప్రాణభయం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు? ఇప్పుడు అదే కనుక వైద్యులు కూడా నా ప్రాణం ముఖ్యం, నా భార్య పిల్లల ప్రాణం ముఖ్యం అనే వాళ్ళు ఉంటే వైద్య సహాయం అందేదా రోగులకి? అదేవిధంగా పాత్రికేయ మిత్రులు, మీరు బయటకు రాకుండా మీ ఫ్యామిలీస్ కోసం మీరు చూసుకుంటే 10 మందికి మెసేజ్ ఎలా వెళ్తుంది? అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందండి. వాళ్ళందరూ బ్యారికేడ్స్ పెట్టడం, ఇక్కడ రెస్ట్రిక్ట్ చేయడం, ట్రాఫిక్ కంట్రోల్ అక్కడ రాకుండా చేయడం, ప్రబలకుండా, అంటే కోవిడ్ అనే మహమ్మారి ఎక్కువ ప్రబలకుండా చేసింది. అన్ని వ్యవస్థలు చేసింది కానీ 200,000 మందికి రిప్రజెంటేటివ్ ఉన్న గణబాబు గారు ఏమైపోయారు? ఎందుకు రాలేదు బయటికి? నాకు అదే చాలా బాధ. మిగిలినన్ని రాజకీయాలు పక్కన పెట్టారు. అట్లీస్ట్ యువర్ లీడర్ ఆ టైంలో విజయప్రసాద్ గారు బయటకు వచ్చారు, మాతో పాటు పనిచేశారు. మరి నువ్వు రాలేదు అసలు. అంతకన్నా ఇప్పుడు డెవలప్మెంట్ నుంచి అడుగుతున్నారు కదా, ఒక రూపాయి తేలేదండి ఆయన. అసలు ఆలోచనే లేదు ఆయనకి. ఆయన ఓన్లీ ఎలక్షన్ టైంలో వస్తున్నారండి. 5 సంవత్సరాల్లో ఈ మధ్య కనబడతారు, 10-15 రోజుల నుంచి. అంతకుముందు అసలు మాకు ఎక్కడ కనబడలేదు. పైపే ఏమంటారు తెలుసు వాళ్ళ నాయకులు గారు, ఆయన ఇందాక కూడా ఎవరు అంటున్నారు, మా పార్టీ లేదు రూలింగ్లో. అసలు పార్టీ గురించి అసలు ఎమ్మెల్యేదండి యువర్ థాట్. 3వ సారి ఎమ్మెల్యే ఆయన, 3 సార్లు ఎమ్మెల్యే. పార్టీ లేకపోతే పనిచేయరా? అంటే రూలింగ్ పార్టీ నాది ఉంటేనే పనిచేస్తాను ఎమ్మెల్యే అయ్యేవా? అలాంటి ఎమ్మెల్యే పచ్చిమగోదావరి ప్రజలకు అవసరమా అని అడుగుతున్నాను. ప్రజలకు కూడా నేను అడుగుతున్నాను. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, పొరపాటు నేను గెలిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఆ నాయకులకి కానీ ఆయనకి కానీ అసలు ఈ మాట ఉండొచ్చా? మా ప్రభుత్వం లేదు మేము చేయలేమంటే అంతకన్నా సిగ్గు ఏమి ఉంటుందా అంటున్నారు. ఒక నాయకులు కింద ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, నాన్నగారు కూడా రాజకీయాలు ఉన్నారు. మంచి రాజకీయ పరంగా అయినప్పుడు నేను విమర్శించను, కానీ ఇది తప్పు అంటున్నాను. ఆ ప్రాణి ఫస్ట్ టైం కార్పొరేటర్ని, అంతే కదా సార్? నేను కూడా పార్టీలు కొన్ని రోజులు దూరంగా ఉన్నానని చెప్పాను కొన్ని కారణాల వల్ల. అప్పుడు కూడా నేను ఏ రోజు ఇంట్లో కూర్చోలా, కమిషనర్తో మేయర్తో ఫైట్ చేసి నా వార్డు డెవలప్మెంట్ని కృషి చేశాను. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ టైం కార్పొరేటర్ నేను ఫైట్ చేస్తే 3 సార్లు ఎమ్మెల్యే, దానిలో వస్తే ప్రభుత్వం చేశారు. మీరెంత ఫైట్ చేయాలి ప్రభుత్వంతో? ఎందుకు చేయలేదు అంటే మీ ఆస్తులు ఏమన్నా భయపడిపోతున్నారా? మీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు మీద కలిసి అనే భయం ఉందా? ఏముందా నాకైతే తెలియదు. అసలు పోనీ మా దగ్గర మమ్మల్ని సార్ పోనీ టీడీపీ మీటింగ్కి వెళ్ళారా ఆయన?
టీడీపీ జిల్లా మీటింగ్ కానీ రాష్ట్ర మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వలేదు అని కమిట్మెంట్ లేదు సార్. ఓన్లీ ఎమ్మెల్యే అవ్వాలి, పదవి ఆకాంక్ష తప్ప ప్రజలకు సేవ చేయడం లేదు. నాకంటే ఏంటంటే అది గణబాబు గారి గురించి. మీరు ఎన్నికైన దాటి నుంచి ఇక్కడ మాత్రం మీ వార్డు 60వ వార్డులో జీరో, ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. ఆనంద్ గారు సుమారు ఆనంద్ గారు మీకు గత 18 నెలలుగా సమన్వయకర్తగా విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు. అప్పటి నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ అందింది? మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారండి? బ్రహ్మాండంగా ఇప్పుడు కొన్ని మా వల్ల అవుతాయి, కొన్ని మా వల్ల కానీ ఉంటాయి. దానికి ఆయన దగ్గరికి తీసుకెళ్ళగానే సీఎం గారి దగ్గర నుంచో లేదా పై వెంటనే శాంక్షన్ చేయించుకోరాగలుగుతున్నారు. అదొక మాకు చాలా హ్యాపీ కూడా. పైపెచ్చు మా నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా మీరు నమ్ముతారో లేదో, ఇంతవరకు ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని అవ్వలేదు అని ఒక్క వ్యక్తిని చూపించగలరా? నేను నియోజకవర్గం ఛాలెంజ్ చేస్తాను. 99% ఆయన వల్ల అయింది ప్రతిదీ చేస్తారండి. కాంతి కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు. అలాంటి నాయకులు చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు జేబులో నుంచి డబ్బులు ఎవరు అని ఇప్పుడు చూసారు మీరు పెన్షన్. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇస్తున్నాం అందరికీ తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ ఒక ఎత్తు అయితే ఆయన ప్రభుత్వం ఇస్తున్నారు, అది ప్రజలు మన ట్యాక్స్ ప్రభుత్వం నుంచి వచ్చి ఇస్తున్నారు. కానీ ఈయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పెన్షన్ రావట్లేదో కొన్ని టెక్నికల్ రీజన్స్ వలన ఈ నిరుపేదలు వాళ్ళకి అర్హత ఉంది కానీ కొన్ని రీజన్స్ రాకపోతే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మేమందరం చెప్తుంటే 650 మందికి పైగా ఏదైతే ప్రభుత్వం 3000 ఇస్తుందో అదే 3000 రూపాయలు అదే తారీఖున అందచేస్తున్నారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకర ప్రశ్న, ఈ నియోజకవర్గంలో 650 మందికి పెన్షన్ ఇస్తున్నారు అండి? 100% ఇస్తున్నారు. అదే కాదు, అదొకటే కాదండి ఆయన చేసినవి. మీరు చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుందండి. ఓకే, ఏకేసీ కాలంలో ఒక బేబీ 9 మంత్స్ బేబీ పొట్టబ్బు పోయి లివర్ వ్యాధితో ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. 9 నెలల పాపని తీసుకెళ్ళి చూపిస్తే వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేస్తే నీరా 25 లాక్స్ ఏదో అవుతుందన్న మాట్లాడి అక్కడ తగ్గించారు. 100,000 రూపాయలు ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తారు. అక్కడ ఒక చిన్న ఇది జరిగింది. అసలు నాయకులు ఏం చేస్తారు చెప్పండి? 400 జనరల్గా 50,000 రూపాయలు జాగ్రత్త అమ్మని పంపించేస్తారు. అంతే, అదే జరుగుతుంది. గణబాబు గారు తెలియని వాడికి ఏం చేస్తారు తెలుసా? ఆయన మంచి తెలియని కదా, సీఎం గారికి చెప్దాం లేకపోతే హోమ్ మినిస్టర్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ చెప్దాం అని తప్పుకుంటారు. అది సీఎం అలా చేయట్లా, సీఎం రిలీఫ్ నుంచి చూద్దాం ఏదో చెప్తా ఉంటారు, మీరు చేయించుకోండి తర్వాత చూద్దాం లేకపోతే ఆయన మాట్లాడదు ఎప్పుడు పెడదాం చెప్పేది అది అని జనరల్ గా చెప్తారు. లేకపోతే ఒక 50 లక్షలకు మంచి వాళ్ళు ఇస్తారు. ఈయన అలా చేయట్లా, ఫోన్ చేయడం, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆయనే ఫోన్ చేసి ఆయనే ఆపరేషన్ చేస్తే మధ్యలో ఒక నాయకుడు వచ్చాడు, మా వైసీపీ ఆయన. సార్, వాళ్ళ ఫాదర్ టీడీపీ సెక్రటరీ సార్ అన్నాడు. ఏమన్నాడు తెలుసా ఆయన? మేమెవరు ఉన్నాడు, నవ్వు వచ్చింది నాకు. ఏ నోర్మే ఇలా క్యాజువల్గా నోర్మే పార్టీ గురించి మాడతాం, పసిపిల్ల ప్రాణం ఇక్కడ అంటే ఇక్కడ ఆలోచించవలసింది కులం మతం జాతి వర్ణం వర్గం పాజిటివ్ కాదండి. అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆనంద్ గారు ఒక ఆపద్ బంధువుల్లో ఉన్నాడు. ప్రజలందరూ సేవాభావంతో చూస్తున్నారు తప్ప ఆయన సామాజిక వర్గాలు కానీ రాజకీయం కానీ ఆయన పార్టీలు అనేది ఆనంద్ చూడట్లేదు. ఇప్పుడు నాకు ఆయన కొంచెం డిఫరెన్స్ అయిన కొంచెం విషయాల్లో, కానీ ఆయన సర్వీస్ చూసిన తర్వాత ఆయనకి ఎదురు చెప్పలేకపోతాం. ఇప్పుడు మేము అదే దాని నుంచి వచ్చాం సేవ చేయాలని, మాకన్నా కొన్ని రెట్లు సేవ చేస్తున్నారు ఆయన. అలాంటి వ్యక్తికి అలాంటి వాడు సపోర్ట్ చేయకపోతే, నేను ఒక టీడీపీ నాయకుడు అన్నారండి మా వార్డులో, 60వ వార్డులో పేరు చెప్తే పద్ధతి కాదు, కడుగట్టిన టీడీపీ నాయకుడు. ఏమన్నారు తెలుసా? ఒకవేళ ఆనంద్ గారే ఓడిపోతే పశ్చిమ నియోజక ప్రజలు నీతి న్యాయం లేనట్టే అన్నాడు టీడీపీ నాయకుడు. అసలు ఇంకొక నాయకుడు ఏమన్నారు తెలుసా? రోడ్ల ఈ బ్రహ్మాండం మీరు ఎప్పుడు చూసుండ్రు, రిఫ్లెక్టర్స్తో రోడ్లు, రిఫ్లెక్టర్ లైట్స్తో రోడ్లు ఫస్ట్ టైం ఆయన వచ్చిన తర్వాత అయినాయి. ఆ రోడ్లు మీద వెళ్తూ అన్నా మేము ఇదివరకు బండి మీద వెళ్తూ పడిపోయేవాళ్ళం, ఇప్పుడు ఆ రోడ్ల మీద తిరుగుతున్నాం, మా వీధుల్లో రోడ్లు పడ్డాయి, మా కాలువలు బాగుపడ్డాయి, బ్రహ్మాండంగా ఉంది వార్డు అంతా కూడా. ఇప్పుడు ఓట ఎలా చేస్తామో, ఈ పని చేసిన వాళ్ళకి కాదని, మిమ్మల్ని కాదని వాళ్ళకి వేయడానికి మనసు రావట్లేదన్నా అని వాళ్ళ పేరే పేరు ముందు టీడీపీ సత్యబాబు, టీడీపీ బాబు, టీడీపీ టీడీపీ అని పిలిచేవాళ్ళం. వాళ్ళందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పార్టీని చూడట్లా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మొన్ననే సన్నీ యాదవ్ అని మల్కాపురం వాస్తవీ ఒక ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వస్తే డబ్బులు ఏదో సాయం చేస్తానని చెప్పాను, చేయలేదు గణపతి. చెయ్యిపోగా ఆయన ఏం చేశాడు తెలుసా? బంగారం తాకట్టెట్టుకుని అప్పు తీసుకున్నాడు సార్.
ఆ స్థితి ఇక్కడ లేదు. ఎవరికైనా మా ఇందిరా కాలనీని పైన ఒకటి ఉంటుంది, వాళ్ళ ఫాదర్ ఫారిన్ కంట్రీలో చనిపోయారు, మా దగ్గరికి వచ్చి దుబాయ్లో, మీ వార్డ్ మా వార్డు ఇందిరా కాలనీ నా వార్డు, నా కొడుకు వచ్చి మా నాన్నగారు అలా చనిపోయారు అన్న దుబాయ్లో అంటే నాకు అంత సర్కిల్ ఎంబసీతో మాట్లాడే స్టేటస్ అది మనది కాదు కదా, మన స్థాయి కూడా కాదు. సార్కి ఫోన్ చేశాను, సేమ్ సిచ్యువేషన్ అంటే సార్ సార్ ఇలా ఇలాగే ఓకే వెయిట్ చేయమన్నారు. నైట్ మాట్లాడు పదింటికి తెల్లారే ఆయన సీఎం ఆఫీస్కి మాట్లాడుకున్నారో లేకపోతే అంబేసీతో మాట మాకైతే తెలియదు, కానీ ఎంబసీ నుంచి పొద్దున్నే 10 o'clock కల్లా వాళ్ళ అబ్బాయి కాల్ వచ్చింది, మీ ఫాదర్ ఇలా చనిపోయారట, మేము చేస్తాము, ఒక 50 కట్టమని చెప్పారట. అంటే ఖర్చు తీరు పెట్టుకోవాలి అది మనకు తెలియదు, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ కొంత పెట్టుకోవాలి, మిగిలిన వాళ్ళు పెట్టుకున్నారు పెట్టుకుంటాం అని చెప్పడం జరిగింది. మనకు ఏమీ తెలియదు. ఒక 4 days తర్వాత ఆనందగారు కలిసి సురేష్ మొన్న ఫోన్ చేశారు కదా బా ఏమైంది ఆ పార్ట్ దేశం వచ్చేసిందా అని అడిగారు. సార్ 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 అని చెప్పి పక్కెళ్ళి అంటే ఫోన్ చేశాను కుర్రడికి, నానా నా ఏంటి అంటే అన్నా 50 కట్టమంటున్నారు అన్న, నా దగ్గర అంత డబ్బులు లేవు అన్న. ఏం సురేష్ అన్నారు ఈయన, సరే 50 కట్టాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది చెప్పాలి కదా బుర్ర ఉందా అని చెప్పి వెంటనే 50 ఇంటికి పంపించారు. అంటే 50 ఇవ్వడం 50 ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత జరిగింది ఒక 4 days 5 days అక్కడ నుంచి బాడీ వచ్చింది. వచ్చిన తర్వాత మా వార్డ్ ప్రెసిడెంట్ హరీష్ అని ఉంటారు, ఆయన ఫోన్ చేసి సార్కి అన్నా అన్న సార్ని బాడీ వచ్చింది రండి బ్రహ్మాండంగా ఉంటుంది మైలేజ్ అని. ఆయన ఏమన్నారు తెలుసా, మరి మీ సవాల్ దగ్గర రాజకీయాలు ఏంటి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా దట్స్ ఎనఫ్, మీరు వెళ్ళండి దగ్గరుండి చూడండి అని ఏమైనా అవసరం అయితే నాకు చెప్పండి అన్నారు. తప్ప అక్కడికి వచ్చి యాక్టింగ్ చేయలే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనసు ఉండాలి ఒక పని చేయడానికి, ఎవరికైనా దృక్పథం ఉంటే తప్ప అది రావు, ఇది రావు, ఈ మాటలు రావు. అవన్నీ నేను అబ్జర్వ్ చేస్తుందంటే పెదాల నుంచి వచ్చిన మాటలు కదా, గుండెల్లో నుంచి వచ్చినాయి. ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా మనం గెలిపించుకోలేకపోతే నేను అదే చెప్పాను, నా వాటిలో మెజార్టీ ఇవ్వలేకపోతే నా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పాను. ఎందుకంటే యాక్చువల్గా రాజకీయంలోకి వచ్చాం మనం కొన్ని పరిస్థితుల్లో వచ్చాము, సక్సెస్ఫుల్గా 2000 గెలిచాము. ఇప్పుడు ఉన్న మెజార్టీ ఇంక ఇవ్వకపోతే మేము రాజకీయంగా ఉండాలా ఇక్కడ అనేది మా ఆలోచన. నేనే కాదు ఏ నాయకుడికైనా చెప్తాను, వైసీపీ నాయకుడికి మన వేదిక మీద కూడా చెప్పాను, ఇక్కడ వేదిక మీద ఏ నాయకుడు కూడా మన రాజకీయం ఇట్లాంటి వ్యక్తిని గెలిపించుకోలేకపోతే ఒక సేవా తత్పరుడు తులసిరావు గారు తనయుడండి, ఆడాడు చూస్తారు పాడి రైతులందరూ దైవంగా కొలిసే, వేలాది మంది పాడి రైతులు దైవంగా కొలిసే తులసిరావు గారు తనయుడండి. ఆయన్ని మనం గెలిపించుకోలేకపోతే, ఇంత సేవా దృక్పథం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని మనం గెలిపించుకోలేకపోతే మనం అందరం రాజకీయం చేయడం అవసరమా? నేనైతే ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ ద కార్పొరేటర్ పోస్ట్ వెంటనే, నా వార్డు మెజార్టీ రాకపోతే వెంటనే రాజీనామా చేస్తాను. నేననేది ఒకటే కోరుకున్నా, ఆయన ఓడిపోతే 18 ప్రజలు దురదృష్టవంతులు అంటాను నేను, నా ఒకటే వయస్సు, అంతకన్నా దురదృష్టం ఎవరు ఉండరు. వార్డు పరిధిలో మీరు ఇంటింటి ప్రచారం ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు ఆనంద్ కుమార్ గారితో మీరు ప్రచారంలో తిరిగారు, అలాగే సోదరి రమాకుమారి గారితో కూడా మీరు ప్రచారంలో తిరిగారు, ప్రజల స్పందన ఎలాగుందండి? సార్ మీకు ఇక్కడ చేసిన డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయండి, ఆయన మంచితనం అవన్నీ, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అవన్నీ, ఇవన్నీ కూడా 100% పీపుల్ ఆల్రెడీ డిసైడ్, దీనిలో నో డౌట్ టీడీపీ వాట్ యాక్చువల్గా ఇది, కానీ వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఓట్ వేయడానికి. ఎవరికి ఆనంద్ గారికి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ అంటారు మనసున్న మహారాజు మనసున్న మహారాజు, ఆంధ్రప్రదేశ్కి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి అయితే పశ్చిమ నియోజకవర్గానికి ఆడారు ఆనంద్ గారే మనసున్న మహారాజు. ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే ఇంతకన్నా పెద్ద మనసు ఎవరికి ఉంటుందండి? ప్రజలకు కావాల్సింది ఏంటి, ఆపదలో ఒక ఆపన్న హస్తం, ఒక మనం ఆదుకునే వాడు ఉండాలి, మాకు ఒక అండగా ఆయన ఉన్నాడు. ఉన్నప్పుడు ఈయనే గెలిపించుకోలేకపోతే అసలు మీ అందరం వేస్ట్ అండి నా దృష్టిలో అయితే. ఇప్పుడు నేను అయితే అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను పశ్చిమ ప్రజల్ని, ఒక మంచి వ్యక్తి కోటేమని. మీ వార్డులో మీరు ఇప్పుడు ఇంత సర్వే చేసుకొచ్చారు కదా, ప్రజల నుంచి ఏ కోసమైనా నెగిటివ్ ఏమని అనిపించిందా, ఎక్కడ అనిపించింది నెగిటివ్? వార్డు పరిధిలో వార్డు పరిధి నెగిటివ్ అయితే ఎక్కడ వస్తుందంటే అండి, ఈ పెన్షన్స్ కొంతమంది తీసేశారు, ఎందుకు వాళ్ళకి ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉందనో, ఈ తప్పులు జరిగింది టీడీపీ ప్రభుత్వం. అప్పుడు ఒక సాధికారిక సర్వే జరిగింది, అక్కడ కొన్ని టెక్నికల్ రీజన్స్ అనేది వాళ్ళు సరిగా చేయకపోవడం వలన పేర్లు కొన్ని యాడ్ అయిపోయి కొంతమంది అర్హత ఉన్నోడు కూడా కొంతమంది రావట్లేదు, అది మేము ఒప్పుకుంటాం, వాళ్ళందరికీ నేను ఇస్తున్నారు అది వేరే విషయం, కానీ వాటిని అన్నీ కూడా రెక్టిఫై చేయాలని బాధ్యత మాదే. తప్పకుండా సార్ కూడా తర్వాత చేయిస్తానని చెప్పారు, ప్రభుత్వం నుంచి పెన్షన్ వచ్చే వరకు కూడా ఆయన ఇస్తున్నారు, గత సంవత్సరం నుంచి కూడా కంటిన్యూగా రోజు ప్రజలతో మమేకమయ్యి ఒక అన్నదమ్ముళ్ళగానే మాకైతే
అదే చెప్తాడు, మీరు అలాగ ఉండకండి, ఫ్రీగా ఉండమని చెప్తున్నారు. ఎవరైనా ఇప్పుడు కార్పొరేటర్ వెళ్ళాలి, వార్డ్ ప్రెసిడెంట్ వెళ్ళాలి, లీడర్లు వెళ్ళాలని లేదు, నార్మల్ పీపుల్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే సాయం చేస్తున్నారు. అంటే ఒక్క మన ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారికి సామాన్యం వెళ్ళి నాకు ఇది కష్టం ఉంది అని చెప్పుకోవడానికి ఆయన అందుబాటులో ఉంటారా అనేది ప్రజల చిన్న అపోహ ఉంది, దానికి మీరేమంటారు సార్? మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనేమన్నా ఇప్పుడు మాటలో నాలికి నరం లేదంటారు, అందుబాటులో ఉండరనేది చాలా చెప్పండి. ఒకసారి వెళ్ళి చూడమంటున్నాను కదా పబ్లిక్గా. మీరు చిన్న చిన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు సార్, చాలా చిన్న స్థాయిలో. ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, మీకు ఏమన్నా నా దగ్గరికి రండి. ప్రతి వార్డులో కూడా వాళ్ళ మనుషులు, సొంత మనుషులు ఉన్నారు. ఆపదంటే ఆయన వెంటనే రియాక్ట్ అయిపోతారు. నాకు సహోదరు ఉన్నారా రమాకుమార్ గారు, ఆవిడే అంతే సొల్యూషన్స్. ఇప్పుడు మనిషికి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి. తప్పుకునే బాధ గణబాబు గారు మీ దగ్గరికి ఒక ప్రాబ్లం పట్టుకెళ్ళండి, మీకే చెప్తున్నాను పాత్రికే మిత్రులు కింద. మీరు ఒక ప్రాబ్లం గణబాబు గారి దగ్గరికి, అదే ప్రాబ్లం ఈయన దగ్గరికి పట్టుకెళ్ళండి. దట్ ఆ డిఫరెన్స్ మీరు చూస్తారు. ఈయన సాల్వ్ 100% చేస్తారని మాకు నమ్మకం ఉంది. గణబాబు గారు తప్పుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి కూడా విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆనంద్ కుమార్కి మీ వార్డులో పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంది. ఆయన సేవ తత్పరుడు, అంటే సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు దాకా చాలా కార్యక్రమాలు చేస్తారు, రేపు ఆయన ఎమ్మెల్యే అయినా ఇంకా అంతకన్నా చేస్తారు అని మీరు అన్నారు. కానీ ఈ ఎన్నికల ప్రభావంలో కొంతమంది మీ వైసీపీ నాయకుల్ని కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ ప్రలోభ పెడుతుంది అన్నది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఒకవేళ ఆ విధంగా వస్తే దాని మీద ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు సార్? ఎలక్షన్స్ అప్పుడు కొంతమంది ఎవరు డబ్బులు ఇస్తే వెళ్ళడం వాస్తవం, అది సహజం కూడా. ఎందుకంటే అదే చెప్తున్నాను, ఇప్పుడు విలువలతో కొన్ని రాజకీయాలు చాలా తగ్గిపోయింది సార్, పాత రోజుల్లో లేవు. ఎవరు ఒక 50 ఇస్తే అటు వెళ్ళిపోతున్నారు, 100 ఇస్తే ఇటు వెళ్ళిపోతున్నారు, అంటే ఒక సిస్టమ్ లేదు. సార్ కూడా బాధపడుతుంది. అదే నేను ఒక మీటింగ్లో మొన్న మాట్లాడింది, అదే అవసరం ఉంటే ఏం అడగండి, దేవుళ్ళండి మనిషి. మనకు మనం లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ మీకు నిజంగా అవసరం ఉంటే ఆయన సాయం చేస్తున్నారు కదా, ఇంకొకరి దగ్గరికి ఎందుకు వెళ్ళి చేయించాలని చెప్పాను. చాలా నేనైతే చాలా క్లారిటీగా ఉన్నామండి. ఇదివరకు అంత ప్రభావం అయితే నాయకుల మీద ఉండదు. ఎందుకంటే గణబాబు గారు రాత్రులు రాజకీయం బాగా చేస్తారు. అందుకే మా వార్డులో కొత్తగా ఒకటి పెడుతున్నాం మేడం. ఏంటంటే నా ఎలక్షన్స్లో కొంతమంది డోర్ మీద స్టిక్కర్స్ వేశారు, ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు, మా ఓట్లు నీతి నిజాయితీ పరుడైన అనిత్యం ప్రజాసేవలు ఉండే సురేష్ కిరణ్. అదేవిధంగా నా ఇంటి డోర్ మీద కూడా రేపు స్టిక్కర్ అతికించబోతున్నాను. ఏమని నా మెయిన్ డోర్కి అతికిస్తాను. ఫస్ట్ నేనే మనం ఎవరికైనా ఆదర్శంగా ఉండాలి. నేను గణబాబు గారిని కూడా అదే కోరుకున్నాను. ఏమని ఇప్పుడు ఒక నాయకుడిని చూసి 10 ఇన్స్పైర్ అయ్యి 10 మంచి చేయడానికి ఎదరికి రావాలి. కోవిడ్ టైంలో ఆయన దాకుంటే నాయకుడిని ఇంకేం బయటకు వస్తారు. అదేవిధంగా ఇప్పుడు నేనెందుకు అతికిస్తానంటే డోర్ మీద నా ఫోటో కింద వేసి, సార్ ఫోటో వేసి, నా ఓటు ఆనంద్ గారికే, నీతి నిజాయితీ పరుడు, నిత్యం ప్రజాసేవలో ఉంటున్నాడు కాబట్టి నా ఓటు నీతి నిజాయితీ పరుడైన అనునిత్యం ప్రజాసేవలో ఉండే ఆర్ఆర్ ఆనంద్ గారికే నా ఓటుని రాసి నా స్టిక్కర్ వేసి మరి మేము దగ్గరికి అతికిస్తాను. ఎందుకు అతికిస్తానంటే వేరే ఓడి వచ్చి తలుపు కొట్టే ముందు ఆ స్టిక్కర్ చూసి వెనక్కి వెళ్ళిపోవాలి. అదేవిధంగా మా నాయకులందరూ నేను కోరుకుంటున్నాను, ఆల్రెడీ చాలామంది రెడీగా ఉన్నారు, వేల మంది నా వార్డులో ఓ స్టిక్కర్ వేస్తారండి. ఈ మధ్య కాలంలో వార్డులు వారీగా ఆల్ క్యాడర్ మీటింగ్స్ అనంత్ కుమార్ గారు ఎక్కడికక్కడ పెడుతున్నారు, పెట్టారు నియోజకవర్గంలో. ఆయన ఒకే ఒక మాట అంటున్నారు, నాకు ఒక్కొక్కసారి అవకాశం ఇప్పించండి, నాయకుడు కానీ కార్యకర్తలు కానీ మీరు కష్టపడి చేయండి, మీకు సముచిత స్థానం మీకు కల్పిస్తాం, కానీ ప్రలోభాలకి మీరు గురి కాకండి. ఎవరు ప్రలోభాలు చేయరు? ఆ అనుమానం మనసులో ఎందుకు వచ్చిందంట దానికి ప్రలోభాలు? అదే చెప్తున్నాను కదా సార్, విలువలు లేని రాజకీయాలు కొంతమంది, విలువలు లేని రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు. నా ఎలక్షన్లో కూడా కొంతమంది మోసం చేశారు, పార్టీలో ఉండి పదవులు అనుభవిస్తూ పక్క పార్టీలో కూడడం, ఇవన్నీ కూడా చూస్తే ఆయనకి బాధ అనిపిస్తుంది కదా. కాబట్టి చెప్పుంటాను, నేను అంతకుముందు ఆయన చెప్పకముందు నేనే ఫస్ట్ లెక్సాను, లెక్సి దేవుడిని ప్రమాణం చేయించాను అందరితో. ఏమని మనసా వాచ కర్మేణ మంచి వ్యక్తి అయిన ఆనంద్ కుమార్ గారికి భగవంతుని సాక్షిగా పని చేస్తామని ప్రమాణం కూడా చేయించాను. ప్రతి ఒక్కరు చేశారు ప్రమాణం, కానీ ఇక్కడ నువ్వు చేయించామంటే ప్రమాణం దాని తర్వాత ఆయన ఈ మాట మాట్లాడారు. ఇప్పుడు ఆయన చిన్న వ్యక్తి కాదు, ఆయనకుండే మనుషులు, ఆయనకుండే వ్యక్తులు ఆయనకు ఉంటారు. ఎవరైనా తప్పుడు పని చేస్తే వెళ్ళిపోద్ది సార్ అప్పుడు. అందుకే నేను డోర్ మీద స్టిక్కర్ వేస్తే వేరే పార్టీ తలుపు తట్టలేరు కదా. నా ఆలోచన ఒకటేనండి, మంచి మెజారిటీతో ఇలాంటి వ్యక్తి గెలిస్తే. మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఒక్కసారి అవకాశం ఉందని, నేను ఛాలెంజ్ చేస్తాను ఒక్కసారి ఇంకా అవకాశం ఇస్తే
ఇంకా నియోజకవర్గ ప్రజలు జీవితాంతం ఈయనే ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన మెంటాలిటీ అలా ఉంది, ఏదో ఎమ్మెల్యే పదవి చేయాలి, డబ్బు సంపాదించాలని మనస్తత్వమే కాదు ఆయన, ఏదో సర్వీస్ చేయాలి, వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టాలని ఒక ఆలోచన ఉన్న వ్యక్తి. జగన్ గారి కోసం ఆయన వచ్చారు, ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే సాధిద్దామని రాలా, జగన్ గారు పంపించారు. ఆయన ఒక మనసున్న మనిషిని ఇక్కడికి పంపించి గణబాబు గారు కంటే 2 times గెలిచారు. ఇక్కడ వ్యక్తి స్ట్రాంగ్ పర్సన్. స్ట్రాంగ్ అంటే ఏంటండి, నాట్ ఫైనాన్షియల్, హృదయం ఉండాల, మనసుంది దీనికి. కాబట్టి ఈ వ్యక్తిని పంపించడం వల్ల మేము అందరం కూడా మొన్న కూడా మీటింగ్లో చెప్పాను, ముందు ముఖ్యమంత్రి వర్గాలకు ధన్యవాదాలు చెప్పాలి ఇలాంటి వ్యక్తిని పంపించడానికి. చివరిగా సార్, మన ఆనంద్ కుమార్ గారికి మన అంటే ఈ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి అలాగే 60వ వార్డు నుంచి ఓట్లు అసలు మనం ఎందుకు వేయాలి, ప్రజలు ఓట్లు ఏం చేయాలి అన్న దాని మీద మీరేం చెప్తారు? పశ్చిమ నియోజక ప్రజలకి, ముఖ్యంగా 60వ వార్డు ప్రజలకి నేను కోరుకునేది ఒకటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఓటునే ఆయుధం ఇచ్చారు కాబట్టి ఆ ఓటుని ఒక మంచి మనిషి నిత్యం ప్రజాసేవలో ఉండే ఆనంద్ గారు లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే నియోజకవర్గం బాగుపడుతుంది. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆపద వచ్చినప్పుడు ఒక ఆసరా ఉంటుందని తెలుపుతూ ప్రతి ఒక్కరూ మనసున్న మనిషికి ఓటేయాలి. అదేవిధంగా విద్యావేత్త 2 times పార్లమెంటుకి గెలిచి ఎంపీగా పనిచేసి ఉత్తరాంధ్ర జిల్లా కోసం పాటుపడి బెస్ట్ పార్లమెంట్ అవార్డు ఝాన్సీ గారికి ఒక ఓటు, అదేవిధంగా ఆర్ఆర్ ఆనంద్ కుమార్కి ఒక ఓటు, రెండూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2024 ఎన్నికలలో ఎంతో సేవాభావం కలిగిన అంటే గత 18 నెలలుగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు, ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమాలు తన సొంత నిధులతో ప్రజా సంక్షేమం కోసం పాటుపడి, అదేవిధంగా ఈ దీంట్లో మనం ప్రత్యేకంగా గుర్తించవలసిన విషయం ఏంటంటే 60వ వార్డు నుంచి పివి సురేష్ గారు కూడా అదే సేవా కార్యక్రమం చేస్తున్నారు. అది మా కంపల్సరీగా ప్రజలు గుర్తించుకోవాల్సిన విషయం. ఒక వార్డులో ఒక వార్డు కార్పొరేటర్ ఎంతైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అదే నియోజకవర్గానికి కూడా అంతకన్నా 10 రెట్లు సేవాభావం కలిగిన సేవా కార్యక్రమాలు చేసిన ఆనంద్ కుమార్ గారు ఇక్కడ పోటీ చేయడం ముఖ్యమంత్రికి ధన్యవాదాలని సురేష్ గారు చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కంపల్సరిగా ఆనంద్ కుమార్ గారికి విజయం సాధించినట్లయితే విశాఖ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ఉన్నత, ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసే అవకాశం ఉంది అని సురేష్ గారు చెప్తున్నారు. డెఫినెట్గా ఆనంద్ కుమార్ గారు విజయం సాధించాలని మనం కూడా కోరుకుందాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్ తరాలు మారిన సేవకు చెరగని చిరునామగా జనమే తన కుటుంబమని జనం మధ్య నిలిచెగా జగనన్న బాటలో నాడుగులేసినాడుగా ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం.